అనగనగా శ్రీపురం అనే గ్రామంలో దుర్గాంబ అనే ఒక పోటకూళ్ళమ్మ ఉంది. ఆమె చాలా మంచిది. ఎంత మంది వచ్చినా కాతనకుండా వండి పెట్టేది. ఎవరు ఎంత ఇచ్చినా పుచ్చుకునేది. అనేక మంది బాటసారులకు బాగా పరిచయం ఉన్న పేరు. ఒకరోజు ఏరా, ఇంకా ఎంత దూరం వెళ్ళాలిరా? చాలా దూరం ప్రయాణం చేసి అలసిపోయాను. ఇక నిన్ను ప్రయాణం కొనసాగించలేను. విశ్రాంతి తీసుకోక తప్పదు. అవునరా, నాకూడా బాగా అలసటగా ఉంది. ఏం చేస్తాం? ఇక్కడే ఎక్కడైనా విశ్రాంతి తీసుకుని వెళ్దాం. కానీ ఇదంతా అడవి ప్రాంతం కదా. మనం ఏ కొంచెం యామరపాటుగా ఉన్నా ఏ జంతువైనా వచ్చి మన మీద పడి దాడి చేసే అవకాశం ఉంది. అవునరా కేశవా, ఇక్కడ దగ్గర్లో ఏదైనా సత్రం ఉంటే బాగుండు. కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు. ఇక్కడికి దగ్గర్లో శ్రీపురంలో దుర్గాంబ అని ఒక పూటకోళ్ళం ఉందంట్రా. అక్కడికెళితే మంచి భోజనంతో పాటు ప్రశాంతంగా కొంచెం సేపు విశ్రాంతి కూడా తీసుకోవచ్చు. ఇక్కడ భయపడుతూ ఉండే కన్నా శ్రీపురం వెళ్లడమే సరైన నిర్ణయం అనుకుంటున్నాను. పైగా మంచి భోజనం కూడా దొరుకుతుందంటున్నావుగా, ఇంకెందుకు ఆలస్యం? పద, కొద్దిగా కష్టపడితే అక్కడికి చేరుకోవచ్చు. అలా కొంత ప్రయాణం తర్వాత శ్రీపురంలో పూటకూళ్ళమ్మ దగ్గరకు చేరుకుంటారు ఆ ఇద్దరు స్నేహితులు. ఏనాయనా, ఎక్కడ్నుంచొచ్చారు? చూస్తుంటే బాగా ఆకలి మీద ఉన్నట్టున్నారు. కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డేస్తాను. అవునమ్మా, చాలా దూరం నుంచి ప్రయాణం చేసొస్తున్నాం. అలసటతో పాటు బాగా ఆకలిగా కూడా ఉంది. అలాగా, ఏ ఊరు నుండొస్తున్నారు? ఏ పని మీద వెళ్తున్నారా? అడుగుతున్నానని అనుకోకండి. ఇక్కడికొచ్చిన వారి వివరాలు కనుక్కుంటూ ఉండడం నాకు అలవాటైపోయింది. మేం ఘంటసాల నుంచి వస్తున్నామమ్మా. విజయనగరం వెళ్తున్నాం. అక్కడ రాజుగారి కొలువులో చదువుకున్న యువకులకి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయంటే అక్కడికి బయలుదేరాం. మంచిది నాయన. ఆ రాజుగారు కూడా దయాళుడని విన్నాను. మీకు మంచి ఉద్యోగం దక్కాలని ఆ భగవంతుణ్ణి వేడుకుంటున్నా. నువ్వెంత మంచిదానివమ్మా. మేమెవరూ తెలియకపోయినా మాకు మంచి ఉద్యోగం దక్కాలని కోరుకుంటున్నావు. మీరు నా పిల్లల్లాంటి వారు నాయన. అది సరే, గాని భోజనం ఎలా ఉంది? రుచిగా ఉందా? ఏదో ముసలిదాన్ని, నాకు వచ్చినట్టు వండి పెడుతుంటాను. ఇంతకీ మీకు నచ్చిందా? అచ్చం మా అమ్మ చేతి వంటలాగా ఉంది. మాకు బాగా నచ్చిందమ్మా. మేం భోజనం చేసిన తర్వాత ఇక్కడే కొంచెం విశ్రాంతి తీసుకుని బయలుదేరదామనుకుంటున్నాం. దానికి మీ అనుమతి కావాలి. అదెంత భాగ్యం నాయనా. మీకు ఇష్టం వచ్చినంతసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకుని వెళ్లొచ్చు. కానీ రాత్రి ప్రయాణం చేయకండి. ఇక్కడ క్రూర మృగాలు ఎక్కువగా సంచరించే అవకాశం ఉంది. మీరు రేపు ఉదయమే బయలుదేరి వెళ్ళండి. మీ మనసు మీ భోజనం కన్నా కమ్మగా ఉందమ్మా. మీరు ఈ సమయంలో మాకు దేవతలా కనపడుతున్నారు. ఇంకా నన్ను పొగటటం ఆపేసి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. రేపు కోడికూతతోనే మిమ్మల్ని నిద్ర లేపుతా. కాస్త ఏదైనా తిని బయలుదేరుతురుగాని. అక్కడ మీ విశ్రాంతి గది ఉంది, వెళ్ళండి. అయితే మా దగ్గర కొంచెం డబ్బుందమ్మా. మేం విశ్రాంతి తీసుకునే సమయంలో ఎవరైనా దొంగిలించే అవకాశం ఉంటుంది కదా. ఈ ధనం కొద్దిగా మీ దగ్గర ఉంచండి. రేపు ఉదయం మళ్ళీ మీ దగ్గర తీసుకుంటాం. సరే నాయన, ఈ ధనం నా దగ్గరే భద్రంగా ఉంటుంది. రేపు ఉదయం మీరు వెళ్లేటప్పుడు మీకు అందజేస్తాను. అలా నారాయణ, కేశవ ఆ రాత్రి విశ్రాంతి తీసుకుని ఉదయాన్నే లేచి ప్రయాణమవడానికి సిద్ధపడతారు. ఇదిగో నాయన, మీరు నాకు నిన్నిచ్చిన ధనం. సరిగా ఉన్నాయో లేదో ఓసారి చూసుకోండి. మీమీదే అనుమానం ఉంటే అవి నిన్న రాత్రి మీకు ఇచ్చేవాళ్ళమే కాదమ్మా. ఇదిగో ఈ 5 వరహాలు తీసుకోండి. మాకు మంచి భోజనంతో పాటు విశ్రాంతి తీసుకోవడానికి సరైన ఏర్పాట్లు చేసినందుకు చాలా కృతజ్ఞతలు. మంచిది నాయన. క్షేమంగా వెళ్లి మంచి ఉద్యోగాలు సంపాదించి తిరుగు ప్రయాణంలో ఇక్కడ నా దగ్గరే భోజనం చేసి వెళ్లడం మర్చిపోకండి, సరేనా? అలా వారిద్దరూ విజయనగరం ప్రయాణమవుతారు. గురు దొంగలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు నేను చెప్పేది మీరిద్దరు జాగ్రత్తగా. మనం దొంగతనం చేయబోయేది ఈ దేశ రాజుగారి సోదరుడు విజయవర్మ గారింట్లో. ఏమాత్రం తేడా వచ్చినా మనం ప్రాణాలతో బయటపడడం కష్టమవుతుంది. ఊళ్ళు దగ్గర పెట్టుకుని ఉండండి. మన ముగ్గురులో ఎవరైనా దొరికినా మిగిలిన వారి గురించి అస్సలు చెప్పకూడదు, సరేనా? అలాగే చేద్దాం. ఇక బయలుదేరి వెళ్దామా? ఇప్పటికే ఆలస్యమైంది. ఇంకా 5 గంటల్లో తెల్లారిపోద్ది. ఈలోపే పని ముగించుకుని వచ్చేద్దాం. పదండి పదండి. అలా ఆ ముగ్గురు కలిసి విజయవర్మ ఇంటికి దొంగతనానికి బయలుదేరుతారు. ఈ గోడనికే విజయవర్మ ఖజానా గది ఉంది. నేను ఆ గోడవతలుంటాను. మిగిలిన ఇద్దరు ఇక్కడ ఎవరైనా పోతున్నారు గమనించి నన్ను అప్రమత్తం చేయండి. సరే సరే, అయితే నువ్వు వెళ్ళు, మేమిద్దరం ఇక్కడ ఉంటాం. అలా అక్కడ ఉన్న ఖజానాను దోచుకుని ముగ్గురు అక్కడ్నుంచి బయలుదేరి వస్తుండగా రాజభటులు వాళ్ళని గమనిస్తారు. ఎవడు అక్కడ? పడుకోండి పడుకోండి. దొంగ 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 దొంగ
మనల్ని రాజభటులు గమనించినట్టున్నారు. సాధ్యమైనంత త్వరగా అడవులకు పారిపోవాలి. అక్కడి నుంచి మనం తప్పించుకోవడం తేలికవుతుంది. అలా అడవి మార్గం వైపు దొంగలు ముగ్గురు పారిపోతారు. కొంత దూరం అడవిలోకి వెళ్లిన తర్వాత వాళ్లలో వాళ్లు ఇలా మాట్లాడుకుంటారు. మన దగ్గర ఉన్న మోట్లు ఓ చెట్టు దగ్గర భద్రపరిచి మళ్లీ మనం తిరిగి వచ్చే ధనాన్ని తీసుకుందాం. దీంతో పరుగు పెట్టడం కష్టంగా ఉంది. అలా అక్కడే ఉన్న ఒక చెట్టుపైన ఆ దొంగలించిన ధనం ఉన్న మూటను ఉంచి అక్కడి నుంచి తప్పించుకుని పారిపోతారు. ఇంతలో రాజభటులు అక్కడికి వస్తారు. ఈ దొంగలు తప్పించుకున్నారా? ఇదంతా అడవి మార్గం. ఇంతకు మించి ముందుకెళ్ళడం మనకు మంచిది కాదు. రేపు ఉదయం ఏళ్ళ సంగతి చూద్దాం. పదండి పదండి, వెనక్కిపోదాం. అలా మరుసటి రోజు ఉదయం ధనం దాచిపెట్టిన చెట్టు దగ్గరికి ఆ దొంగలొచ్చి ఆ మూటను తీసుకుని వెళతారు. ఏదేమైనా ఈ రోజు కూడా మనల్ని తప్పకుండా రాజభటులు వెతికే అవకాశం ఉంది. ఈ మూటను మనం ఇక్కడే ఎక్కడైనా భద్రంగా దాచేడాలి. ఇక్కడే దాతే రాజభటులకి తప్పకుండా తెలిసిపోయే అవకాశం ఉంది. మనం దీన్ని తీసుకెళ్లి ఇక్కడ దగ్గరలో శ్రీపురం అనే గ్రామం ఉంది. అక్కడ దుర్గాంబ అనే ఒక పోటకోళ్ళం ఉంది. ఆమె దగ్గర ఈ మూట నుంచి మళ్ళీ మనం కొంచెం ఈ విషయం చల్లబడిన తర్వాత వచ్చి తీసుకుందాం. ఏమంటావురా? అయితే ఓ షరతు, మనలో ఏ ఒక్కరూ దీన్ని సొంతం చేసుకోవాలని దురాలోచన ఉండరాదు. ఇచ్చేటప్పుడు ముగ్గురం కలిసే ఇవ్వాలి, తీసుకునేటప్పుడు ముగ్గురం కలిసి తీసుకోవాలి. సరేనా? నువ్వు చెప్పింది బానే ఉంది గాని సరే సరే, అలాగే చేస్తాం. అలా వారు శ్రీపురం దుర్గాంబ దగ్గరకు వెళతారు. అమ్మా, మేము చాలా దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చాం, మాకు కొంచెం భోజనం పెడతావా? ఎందుకు పెట్టను బాబు, రండి. నేనిక్కడ ఉన్నది అందుకే కదా. అది సరేగాని మీరు ఎక్కడ్నుంచి వస్తున్నారు, ఏ పని మీద వెళుతున్నారేమిటి? మీకిష్టమైతేనే చెప్పండి, లేదంటే లేదు. మేము చంద్రగిరికి వెళ్తున్నామమ్మా. అక్కడ వ్యాపార నిమిత్తం కొంత ధనం అవసరమైంది, దాన్ని తీసుకెళ్తాం. మార్గ మధ్యలో నీ గురించి ఇక్కడికి వచ్చామమ్మా. సరే, వెళ్ళి కాళ్ళు కడుక్కుని రండి, భోజనం వడ్డిస్తాను. అలా వాళ్ళు భోజనం ముగించుకుని వారి దగ్గర ఉన్న సొమ్మును, అమ్మా మేమిక్కడ దగ్గరలో ఉన్న శివపురంకి వెళ్ళొస్తాం, అక్కడ వేరే వ్యక్తిని కలిసి కొంత డబ్బు తీసుకురావాల్సింది. అయితే నువ్వు మాకు సాయం చేసి పెట్టాలమ్మా. మా దగ్గర కొంత ధనం ఉంది, ఇళ్ళేదారిలో దొంగల భయం ఎక్కువగా ఉంది. మేము మళ్ళీ తిరిగి రావడానికి 3 రోజులు సమయం పడుతుంది. కాబట్టి ఈ ధనాన్ని మీ దగ్గర భద్రంగా ఉంచండమ్మా. మళ్ళీ మేము తిరిగి చంద్రగిరికి వెళ్ళేటప్పుడు దీన్ని మీ దగ్గర నుండి తీసుకెళ్తాం. సరే నాయనా, దాందే ఉంది. మీరు ఎప్పుడైనా రండి, ఇది నా దగ్గరే భద్రంగా ఉంచుతాను. మీరు నిశ్చింతగా వెళ్ళి రండి. కాకపోతే మీతో మాట చెప్పాలమ్మా, మేం ముగ్గురం కలిసి వస్తేనే డబ్బు మాకు ఇవ్వాలా? మాలో ఏ ఒక్కరు వచ్చినా నువ్వు ఇవ్వద్దమ్మా, ఇది మాత్రం గుర్తెట్టుకో. మీరు ముగ్గురు కలిసి వచ్చినప్పుడే ఇస్తాను, సరేనా? మీలో విడిగా ఏ ఒక్కరు వచ్చినా ఇవ్వను. సరేనమ్మా, ఇక మేముంటాం. అలా ఆ డబ్బు మూటను దుర్గాంబ దగ్గర భద్రంగా పెట్టి అక్కడ్నుంచి వెళ్ళిపోతారు ఆ ముగ్గురు దొంగలు. అలా వారం రోజులు గడిచిపోతాయి. ఏంటి, వీళ్ళు 3 రోజుల్లో వస్తానని చెప్పి వెళ్లారు, వారమైనా రావటం లేదు. ఇంతకీ ఇందులో డబ్బుందా లేక ఇంకేదైనా ఉందా? అయినా పరుల వస్తువులు ముట్టుకోకూడదంటారు. ఇంకొంతకాలం వేచి చూద్దాం. వారు రాకపోతే అప్పుడే రాజుగారికి మూటనందజేస్తే సరిపోతుంది. ఇదిలా ఉండగా దుర్గాంబని మొదట కలిసిన కేశవ నారాయణ ఇద్దరికీ రాజుగారి కొలువులో ఉద్యోగం వస్తుంది. అరే నారాయణ, మన ఊరు వెళ్ళి తిరిగి వచ్చి ఉద్యోగంలో చేరటానికి 10 రోజులు సమయం ఇచ్చారు కదా, మనం ఈ రోజే బయలుదేరి మన ఊరు వెళ్ళొద్దాంరా. అవునరా, 10 రోజులంటే చాలా తక్కువ కాలం, త్వరగా బయలుదేరి వెళ్దాం. మనం వెళ్లేదారిలో శ్రీపురంలో పూటకొళ్ళమ్మ దుర్గాంబ ఉందిగా, అక్కడికి తప్పకుండా వెళ్ళాలి. సరేనా? ఆమె మనల్ని ఉద్యోగం దొరికిన తర్వాత తిరుగు ప్రయాణంలో తప్పకుండా కలవమని చెప్పింది కదా. నాకెందుకు గుర్తులేదురా, ఆ పూటకొళ్ళమ్మని ఆమె పెట్టిన భోజనాన్ని ఎవరైనా మరవగలరా చెప్పు. తప్పకుండా వెళ్దాం. అలా వారనుకుని అక్కడ్నుండి బయలుదేరతారు. ఇదిలా ఉండగా, సోరయ్య వేరయ్య, మనం ఆ డబ్బు మూటను ఆ పూటకొళ్ళమ్మ దగ్గర నుండి తీసుకోవాల్సిన సమయం వచ్చింది. మనం దొంగతనం చేసిన విషయం చల్లబడిపోయినట్టుంది. వెంటనే ఆ డబ్బు మనం సొంతం చేసుకోవాలి. అలా వారు కూడా పూటకొళ్ళమ్మ దగ్గరకు బయలుదేరి వెళతారు. హరి వేరయ్య, నువ్వు వెళ్ళి ఆ పూటకొళ్ళమ్మ దగ్గర మూట తీసుకుని రారా, మేం బయటే వేచి ఉంటాం. సరేరా, నేనిప్పుడే వెళ్ళి ఆ మూటను తీసుకొస్తాను. అలా ముగ్గురులో ఒకరు దుర్గాంబ దగ్గరికి వెళతారు. ఏం బాబు, 3 రోజుల్లో వస్తానని దాదాపు 15 రోజులైపోయింది, ఏమైంది ఇంత ఆలస్యం చేశారు? ఇంకా 2 రోజులు చూసి ఈ మూటను రాజభటులకు అప్పజెపుదాం అనుకుంటున్నాను. అవును, నువ్వొక్కడివే వచ్చావేమిటి? మిగిలిన ఇద్దరూ ఏరి, ముగ్గురూ కలిసి వస్తే గాని నేను ఈ మూటనికివ్వను. వెళ్ళి వాళ్లను కూడా తీసుకుండ్రా. అయ్యో, అంత పని చేయకండి, మేము ముగ్గురు కలిసే వచ్చామమ్మా. వాళ్ళు బయట వేచి ఉన్నారు, నన్ను మూట తీసుకుండ్రామంటే నేను లోపలికి వచ్చాను. సరే, ఆ మూట నాకిస్తే బయలుదేరతాను. నువ్వు అబద్ధం ఆడుతున్నావు, మిగిలిన ఇద్దరూ వస్తే గాని నేను మూట ఇవ్వను. అయ్యో అయ్యో, ముగ్గురు కలిసే వచ్చామమ్మా, కావాలంటే నువ్వే చూడు, ఆ ఇద్దరు మీ ఇంటి బయటే నుంచునున్నారు,
ఇదిగో ఈ కిటికీలోంచి కనపడుతున్నారు చూడు. ఏమయ్యా ఈ మూట ఇచ్చి పంపించమంటారా? ఇచ్చి పంపించమన్నట్టుగా బయటనుంచి చంద్రయ్య చెయ్యి ఊపుతాడు. సరే చూసావుగా ఇంక మూట. సరే సరే ఇదిగో ఈ మూట తీసుకుని వెళ్ళు. ఆ మూట అందుకున్న వీరయ్య ఆ గదికి ఇంకో ద్వారం నుంచి బయటకు పరుగు పరుగున పారిపోతాడు. అది గమనించిన చంద్రయ్య సూరయ్య లోపలికొస్తారు. ఏ ముసల్దానా, ఎంత పనిచేశావు? నువ్వు ఆడు కలిసి నాటకం ఆడి ఆ మూటలో ధనం అంతా కాజేద్దాం అనుకున్నారా? చెప్పు, ఆ వీరయ్య నెడిపోయాడు చెప్పు. నాకేం తెలుసయ్యా, మీరలా మాట్లాడుకున్నారు. మిమ్మల్ని కేకేసి అడిగిన తర్వాతే కదా వీరయ్యకి మూటిచ్చాను. ఆ మూట పట్టుకుని పారిపోతే నేనేం చేసేది? నన్ను మధ్యలో అనవసరంగా ఇందులో ఇరికిస్తారేమిటి? ఈ ముసల్దానికి ఇలా చెప్తే వినట్లేదు. ఇక్కడున్న గ్రామాధికారి దగ్గర తీసుకెళ్తే గానీ దీనికి బుద్ధి రాదు. పద. ఈలోపు అదే మార్గం గుండా శ్రీపురంలో ఉన్న పూటకోళ్ళమ్మను కలవటానికి కేశవ నారాయణ ఇద్దరూ అటువైపుగా వస్తారు. అరే చూడు చూడు చూడు, ఆమె మనకు అన్నం పెట్టిన పూటకోళ్ళమ్మే కదా. అదేంటి, గ్రామాధికారి దగ్గరకు విచారణకు వచ్చినట్టు కనపడుతుంది. ఏం జరిగిందబ్బా? అదే నాకు అర్థం కావట్లేదురా, ఇంత మంచి మనిషిని గ్రామాధికారి దగ్గరకు తీసుకొచ్చారేంటి? ఏం జరిగిందో మనం ఇక్కడి నుండి గమనిద్దాం. అలా చంద్రయ్య సూరయ్య గ్రామాధికారికి జరిగిందంతా వివరిస్తారు. విన్న తర్వాత గ్రామాధికారి ఇలా అంటాడు. ఏమ్మా, వాళ్ళు ముగ్గురు కలిసి వస్తే కదా మూట ఇవ్వవలసింది. వాళ్లల్లో ఒకరు వస్తే ఎందుకిచ్చావు? అటువంటప్పుడు తప్పు నీదే అవుతుంది. తెలిసి తెలిసి ఎందుకు చేసావమ్మా ఇలాగా? వీళ్ళు ముగ్గురు అక్కడికి వచ్చారయ్యా, కాని లోపలికి వీరయ్య మాత్రమే వచ్చాడు. వీరయ్య మూట అడిగినప్పుడు కూడా నేను వీరిని అడిగిన తర్వాతే అది వీరయ్యకిచ్చాను. వాడు రెండవ ద్వారం నుంచి పారిపోయాడు. దానికి నేనేం చేసేది? అంతేకాకుండా ఆ మూట 15 రోజులకు పైగా నా దగ్గరే ఉంది. నేను దొంగతనం చెయ్యాలి అనుకుంటే అప్పుడే ఆ మూటను నా సొంతం చేసుకునేదాన్ని కదా. దీన్ని గమనించి పెద్దలైన తమరే సరైన తీర్పు ఇవ్వండి. నువ్వు ఎన్ని చెప్పినా ముగ్గురూ నీ ఎదుట ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఆ మూట వారికి ఇవ్వాలి. కాబట్టి నువ్వు 2000 వరహాలు వారికి చెల్లించాలి. లేని పక్షంలో 2 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించబడుతుంది. ఇదంతా అక్కడే ఉండి గమనిస్తున్న కేశవ నారాయణ ఇలా అనుకుంటారు. అదేంట్రా, పాపం డబ్బు సంచి దాచిపెట్టి ఉంచినందుకు ఆమెకు 2000 వరహాలు చెల్లించాలని తీర్పిచ్చారు. ఈ తీర్పు తప్పుగా ఉందిరా. దీన్ని మనం ఏదో ఒకటి చేసి ఆ పుట్టుకుళ్ళమ్మని రక్షించాలి. పద పద. అలా వారు గ్రామాధికారి ముందుకు చేరి, అయ్యాయ్యా, మీరు మమ్మల్ని క్షమించినట్టయితే మీరిచ్చిన తీర్పులో తప్పుందండి. అది మీకు మేము తెలియజేయాలనుకుంటున్నాం. నేనిచ్చిన తీర్పులోనే తప్పిదిమా. ఇంతవరకు ఎప్పుడు అలా జరగలేదు. నిరూపించండి, లేకుంటే తగిన శిక్ష అనుభవించవలసి ఉంటుంది. అయ్యా, మీరు ఇచ్చిన తీర్పులో ముగ్గురు కలిసి వచ్చినప్పుడు కాకుండా వీరయ్య వచ్చినప్పుడు మాత్రమే ఆ దుర్గాంబ మూట ఇచ్చింది అంటున్నారు. అంతవరకు బాగానే ఉంది, కానీ ఇక్కడ చిన్న విషయం మీరు మర్చిపోతున్నారు. అవునండి గ్రామాధికారి గారు, ఆ పూటకూళ్ళమ్మ పెద్దదవడం వల్ల కొంచెం మతిమరపు వచ్చింది. ఆ మూట ఆమె దగ్గరే భద్రంగా ఉంది. అవునా, ఆ మూట ఆమె దగ్గరే ఉందా? మరి వీరయ్యకు ఇచ్చేశారని చెబుతుందేమిటి? చెప్పాం కదా గ్రామాధికారి గారు, కొంచెం మతిమరుపు ఉందని. ఇక్కడికి వారు వచ్చే ముందే మాకా మూట చూపించింది. ఆ మూటను వాళ్లకు అందజేయమని మాకు ఇచ్చింది కూడా. మేం దాన్ని భద్రంగా దాచిపెట్టి ఉంచాం. ఇక ఇందులో సమస్య ఉంది. అయితే ఆ మూటను తీసుకొచ్చి ఆ ఇద్దరికి అప్పచెప్పండి. ఇక్కడే సమస్య ఉందండి. వారి షరతేంటి? ముగ్గురు కలిసి వస్తేనే కదా వాళ్ళకి ఆ మూట ఇవ్వమంది. మరి ఇక్కడ ఉంది ఇద్దరే కదా, ఆ మూడో వ్యక్తిని కూడా తీసుకురామనండి. అప్పుడు వాళ్ళకి ఈ మూట ఈ పూటకూళ్ళమ్మ ద్వారానే ఇప్పిస్తాం. నేను అన్నది సరిగ్గానే ఉందంటారా గ్రామాధికారి గారు? భళా యువకులారా భళా, మీరు సరైన తీర్పిచ్చారు. అయితే మీరిద్దరూ వెళ్లి ఆ మూడో వ్యక్తిని తీసుకురండి. అప్పుడు ఆ పూటకూళ్ళమ్మ తప్పకుండా ఆ మూట మీకిస్తుంది. ఇక మీరు బయలుదేరండి, తీర్పు ముగిసింది. ఒక్క క్షణం గ్రామాధికారి గారు, అసలు వీరు ఎవరు? ఆ మూట ఎక్కడి నుంచి వాళ్ళకి వచ్చిందో కనుక్కున్నారా? చెప్పండి చెప్పండి, ఆ మూట మీరు ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అలా గ్రామాధికారి గట్టిగా అడిగేటప్పటికీ వాళ్లు సమాధానం చెప్పలేక తడబడతారు. నన్ను చెప్పమంటారా, వీరు ఆ మూట పుట్టుకుళ్ళమ్మకు ఇచ్చిన ముందు రోజే రాజుగారి సోదరుడైన విజయవర్మ గారింట్లో దొంగతనం జరిగింది. ఆ దొంగతనం చేసింది వీళ్ళిద్దరితో పాటు ఆ మూటను ఎత్తుకుని వెళ్లిన మూడవ దొంగ కూడా. ముగ్గురు కలిసి ఆ మూటను విషయం చల్లారే వరకు పుట్టుకుళ్ళమ్మ దగ్గరే ఉంచాలనుకున్నారు. కొంత సద్దుమణిగిన తర్వాత ఆ మూటను తీసుకువెళ్లటానికి తిరిగి వచ్చినప్పుడు మూడవ వాడు వీళ్లను మోసం చేసి దాన్ని తీసుకుని పారిపోయాడు. చేసేదేమీ లేక నష్టపరిహారం అమాయకురాలేని ఈ పూటకుళ్ళమ్మ దగ్గర వసూలు చేద్దామనుకున్నారు. ఇదీ జరిగింది కదా? అవునో కాదో వారిని ప్రశ్నించండి గ్రామాధికారి గారు. ఈ యువకులు చెప్పింది నిజమా కాదా చెప్పండి. దొంగలిద్దరూ భయంతో నీళ్లు నవ్వుతూ ఉంటారు. ఈ ఇద్దరు దొంగల్ని చెరసాల్లో బంధించండి, సాధ్యమైనంత త్వరగా ఆ మూడవ దొంగను పట్టుకోండి. అలా ఆ సమస్య నుంచి పూటకుళ్ళమ్మని బయటపడేసిన ఆ ఇద్దరు యువకులతో, అయ్యా
మీరే కనక లేకపోతే నేనీరోజు ఆ 2000 వరహాలు చెల్లించలేక చెరసాల పాలయ్యేదాన్ని. మీకు కృతజ్ఞతలయ్యా. అంత మాట ఎందుకులేమ్మా? అన్నం పెట్టిన చేయిని మర్చిపోవడం మాకు చేతకాదు. అది సరేగాని మాకు మంచి భోజనం ఎప్పుడు పెడుతున్నావు అది చెప్పు ముందు. మీలాంటి యువకులను కన్న తల్లిదండ్రులు ఎంత గొప్పవారు. రండి రండి, ఇప్పుడే వెళ్ళి మంచి రుచికరమైన భోజనం మీకు వండి వడ్డిస్తా. అలా కేశవ నారాయణ ఇద్దరూ అన్నం పెట్టిన అమ్మని మర్చిపోకుండా పెద్ద ఆపద నుండి ఆమెను బయటపడేస్తారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో విషయం, మరిన్ని అప్డేట్స్ కోసం పక్కనున్న గంటను గట్టిగా కొట్టడం మర్చిపోకండి.